శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి చూసేసరికి రాశి నుండి చతుర్థంలోని కేతువు, అలాగే మనకు సస్యస్థానంలో శని, సప్తమంలో చూసేసరికి గురువు. అన్నిటికీ ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం అయితే సింహరాశి వారికి ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ 15 రోజులు గురువు అనుగ్రహం ఉన్నప్పుడు ఏంటంటే ఎటువంటి దోషాలను అధిగమించి యోగంలో కూర్చోబెడతారు. గురు దృష్టి పడింది కాబట్టి సేఫ్ జోన్. శుభకార్యాలు చేయడానికంటే శుభమైన వార్తలు వినడం కానీ, గృహప్రవేశాలు చేయించడం కానీ, భూమి కొనడం కానీ, శంకుస్థాపన చేసుకోవడం కానీ, అలాగే మన వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడం కానీ, ఇవన్నీ గురు యొక్క అనుగ్రహం వల్ల జరిగిపోతుంటాయి. దాన్ని చేసే శ్రీకారం చుట్టగలితే ఇలాంటి పనులన్నిటికీ గురు అనుగ్రహం వల్ల దానికి ఇన్షియేట్ చేయగలిగితే అది సక్సెస్గానే ముందుకెళ్తే తప్ప వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆరంభిస్తే పెళ్ళి, మన పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఒకసారి ఆరంభించాం, అలాగే దానికి సంబంధించిన సంబంధాలు రావడం, దానికి ఏదో ఒక పాజిటివ్గా పొందగలం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో ఇలాగ సింహరాశి వారు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి వీఆర్ ఇన్ సేఫ్ జోన్ అనొచ్చు. కానీ రాజ్యంలో రాహు ఉన్నాడు, రాజ్యంలో మనకు రవి కూడా కనిపిస్తున్నాడు. అన్నిటికీ ముఖ్యంగా 15 రోజుల్లో మరొకసారి చెప్తాను, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏమంటే సంతకాలు పెట్టవలసింది, ఏమైనా ఉంటే అప్లికేషన్స్ నింపాల్సి ఉంటే ఇవన్నీ 15 రోజులు చేసుకోవాలి. డెఫినెట్గా రవి రాజ్యంలో ఉన్నప్పుడు చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. అందులో రాహు కూడా అక్కడ ఉన్నాడు. వ్యాపారస్తులకు రాహు ఉపయోగపడతాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం రవి ఉపయోగపడతాడు. అక్కడ రాజ్యంలో ఉన్న రెండు గ్రహాలు ఆ రకంగా ఉపయోగపడతాయి. వ్యాపారం చేసేవాళ్ళు ఈ 15 రోజులని కాదు, అక్కడ రాహు ఉన్నంతకాలము ఏదో ఒక రకంగా మనకి సంవత్సరం రాహు అక్కడ ఉన్నంతకాలం డెఫినెట్గా మనకు లాభాలే కనబడతాయి, తప్ప నష్టం అనేది జరగదు. ఒక పాయింట్. తర్వాత రవి అక్కడ ఉండడం అని అంటే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ ఇంకా 15 రోజులు ఉంటాడు. అయ్యే చేయాలనుకున్న ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రమోషన్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తే అవ్వలేదు, కానీ 15 రోజులు చేస్తే ఖచ్చితంగా దానికి ఒక మార్గం కనబడుతుంది. అలాగే మీరు కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాలి, కొత్త దానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు జనరల్గా కొంత హైక్ ఉంటుంది, అలాంటి ప్రయత్నాలు ఏం చేయాలనుకుంటే కూడా ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. డెఫినెట్గా మీకు రిజల్ట్ పాజిటివ్గానే వచ్చే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి. ఓకే, ఇక లాభంలో చూస్తే శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు వలన లాభమే జరుగుతుంది. శుక్రుడు వాళ్ళు కూడా కలిసి వచ్చే అంశాలు కనబడితే వాళ్ళు మనం సహకరించకపోయినప్పటికీ ఏకాదశంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఒక లాభాన్ని చూపిస్తారు. అన్నదమ్ముడు వలన కలిసి వచ్చే అంశం బాగా కనబడితే వ్యాపారాల్లో వాటిలో ఒకవేళ అన్నదమ్ముల ద్వారా చేస్తుంటే వాళ్ళు మనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దూరపు బంధువుల్లో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు ఉంటే వాళ్ళ ద్వారా శుభవార్త కూడా వినే అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా కొంత శుభవార్తలు వింటాను, ఆనందకరమైన జీవనం గడపడానికి పూర్తిగా అవకాశం సింహరాశి వారు కనబడుతుంది. అయితే వ్యయంలో ఉన్న కూజుడు నీచబడ్డాడు, ఈ లగ్నానికి యోగకారుడు వాడే నీచబడ్డవాడు అంటే మీరు మీ స్వతహాగా పూర్వాశ్రమంలో కొంత సంపాదించిన దాంట్లో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ల్యాండ్స్ మీద కానీ ఇంటి మీద కానీ మీరు పెట్టిన దాంట్లో కొంత బ్లాక్ అవ్వచ్చు, లేదా ఇబ్బంది పెట్టచ్చు. తర్వాత ఈ 15 రోజుల్లో మాత్రం కొత్తగా ఏమి సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన వరకు ఏది మొదలు పెట్టకండి. ఎందుకంటే ఈ 15 రోజుల్లో ఏంటవుతుంటే కుజుడు నీచబడ్డాడు కాబట్టి మనం ఇలా సంతకం పెడితే అలా అది వెళ్ళిపోతుంది బయటికి, మన చేతిలో ఉన్న వస్తువు కూడా జారిపోయే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ల్యాండ్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ అని కాకుండా రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, ఇళ్ళు అమ్మడాలు కొండాలు కానీ విభాగంలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా కుజుడు 12 గంటలు ఉండడం వల్ల సింహరాశి వారికి అది ఒక చిన్న పిస్త నష్టం చూపిస్తుంది తప్ప మిగిలిన అన్ని గ్రహాల యొక్క ప్రభావం కూడా పాజిటివ్గానే ఉన్నాయి. గురువు అనుగ్రహం వల్ల నష్టాన్ని రికవరీ అవుతుందని అనుకుంటాం, కానీ డెఫినెట్గా రికవర్ అవ్వదు. నష్టం ఎంత దూరమైన వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయండి. అది కొంతవరకు ఏంటంటే రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ డెఫినెట్గా కుజుడు 12 గంటలు ఉండడం వల్ల కొంత నష్టము, కొంత ఖర్చు, కొంత తెలియకుండా మన చేతి కింద నుండి ఎప్పుడో మనం చేసిన పొరపాటుకి ఆన్సర్స్, కోర్టు, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్లో మనం డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు కూడా మీరు ఊహించిన దానికంటే 1 రూపాయి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఎవరో ఒకరు చెప్తారు ఏంటంటే ముందు వదిలించుకోవడం ముఖ్యం కదా, 1 రూపాయి అయితే ఏందని అని సలహా ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఖర్చు అయితే ఏందని 1 రూపాయి ఎక్కువైనా సరే వదిలించుకోవడం ప్రయత్నం చేసే మార్గంలో సక్సెస్ఫుల్ అవుతారు. అవరు అన్నట్లే, కానీ ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఏంటంటే కుజుడు 12 గంటలు ఉంటున్నాడు కాబట్టి ఇవన్నీ చదువుతాయి. వీటినన్నింటినీ మనం బయటికి పడడానికి గురుమంత్ర సాధన చేసుకోవడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్గా చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి అమ్మగారికి, అంటే ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళ యొక్క తల్లి గారికి డెఫినెట్గా కొంచెం అనారోగ్యాన్ని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇక్కడ మెయిన్ మెయిన్ రవి యొక్క దృష్టి కూడా అక్కడ పడింది. నే రవి యొక్క దృష్టి కూడా అక్కడ పడడం, ఇవన్నీ కూడా ఒక సంకేతాలు ఏంటంటే ఒక చిన్న పిస్త అనారోగ్యం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము, లేకపోతే
ఇండైజెషన్ ప్రాబ్లం రావడంలో, శ్వాసకోశ ప్రాబ్లం ఏదో ఒకటి వస్తుంది వాళ్ళ అమ్మగారికి వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ 15 రోజులు కొంచెం జాగ్రత్త తీసుకుంటారు. రవి వృషభంలో ఉన్నంతసేపు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వృషభం నుండి కూడా మిథునంలోకి మారిన తర్వాత ఇబ్బందులు ఇంకేమి ఉండమాట. అవింద చేసుకుంటూ వెళ్ళండి. అలాగే మాస్క్ ధరించడం కానీ, శానిటైజర్స్ మెయింటైన్ చేయడం కానీ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, వీటిలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతంగా ఉంటేనే మహాభాగ్యాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిషాస్త్రం కూడా మనం చెప్తున్నాం కాబట్టి దాని ఫలితం కూడా మీకు కనబడాలంటే ఇటువంటి మెయింటైన్ చేయవలసి వస్తుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.